జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మహదేవ్పూర్, కారాటం, మహముత్తారం, పల్లిమెల మండలాల్లో ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరుతోంది. తాడిచెర్లలోని కోల్ మైన్స్లోకి వరద నీరు వెళ్లడంతో 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. పైగా ఎగువ నుంచి వస్తున్న నీరు గోదావరిలో కలుస్తుండటంతో కాళేశ్వరం వద్ద నీటి మట్టం 7.5 మీటర్లు పెరిగింది. మేడిగడ్డ లక్ష్మీ బారేజ్ కి భారీగా వరద నీరు వస్తోంది. మరోవైపు సరస్వతి బారేజ్ లోకి వరద నీరు వస్తుండటంతో ఏ క్షణమైనా గేట్లు ఎత్తే అవకాశం ఉందంటున్నారు అధికారులు. మన కంపెనీ ఉంటాయనే